నాకు డాడీవి కాదు, కట్ట బీడీవి, ఆవకాయ జాడీవి, రైలు గాడీవి. అవును అంతే. ఏమిట్రా పైచం వాడు, డాక్టర్ని ఏమన్నా పిలవమంటావా? డాడీ సవ్యంగా ఉంటే డాక్టర్ తో పనే ఉంది. ఆ ప్రేమతో నాకు పెళ్లి జరిపిస్తానన్న, ఎత్తులేస్తున్నాను గెంతులేస్తున్నాను కబుర్లు చెప్పావు. తప్పకుండా జరిపిస్తానా నీ పెళ్లి, కంగారు పడి ఊరికేను. ఎప్పుడు జరిపిస్తావు పెళ్లి? ఆ వేడు గడతాది మూడెత్తులు చేసిన తర్వాత, లేకపోతే ఓ పిల్లాన్ని కన్న తర్వాత. అప్పుడు చేస్తే నేను ఆ పిల్లాన్ని ఎత్తుని ఆడించాలి. ఏమిట్రా నీ ఘోర? మద్రాసులో వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించేసుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. అప్పుడు మనం పెళ్లిలో బ్యాండ్ వాయించాల్సిందే. బ్యాండ్ సుప్రభాతం సార్. రావయ్యన్నారా, ఏమిటి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశా? తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చేసుకుంటే మనసు తేలిక పడుతుంది. సర్లేవయ్యా, ముందు విషయం ఏమిటో చెప్పు. పాయింట్ ఏమిటంటే, మా ప్రసాద్కి నీ ప్రేమనిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. షడన్ బ్రేక్ ఇచ్చినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్లి అంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి, ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏమిటి? ఏముంది, తనకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్ల అంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? పది మంది బలవంతం తీసుకెళ్లి పెళ్లి పెట్టాల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికి ఇచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి, అది నా జడ్జిమెంట్. ఏం దయానందం, బ్రేక్ లేని బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టినా. ఏం బెదిరిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? నోటితో చెప్పను, నీ కళ్ళతో. ఇవెప్పుడు బయట పెట్టినావు? ఎమర్జెన్సీలో ఏం చేసినా తప్పలేదు, నేను జెంట్మెన్ కాబట్టి ఇంతకాలం వాటిని బయట పెట్టి నేను అలర చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫోటోల్ని వేణుగాడికి చూపించాననుకో, కసితో కక్షతో నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకుంటున్నావా? అదేమి కుదరదు. చూడు, ఫోటోలు పిల్లల లాంటివి, నెగటివ్ కన్న తల్లి లాంటివి. అంచేత నువ్వు ఎన్ని పిల్లలన్నా చంపు, నేను మళ్ళీ పుట్టించేస్తాను. అనవసరంగా బీపీ తెచ్చుకో, కూర్చో. మర్యాదగా నీ కూతుర్ని నా కొడుక్కి చెయ్యకపోయావో, వందలు వేలు ఫోటోలు ప్రింట్ చేయించి ఊరంతా పాంప్లెట్లా పంచిపెట్టేస్తాం. ఆ తర్వాత నీ చేత ప్రేమ బస్ సర్వీస్ అందించేసి ప్రేమ రిక్షా సర్వీస్ పెట్టించేస్తాను. ఆలోచించుకో. నేను అబద్ధం చెప్తున్నా? అబ్బాయి కదండి. మరేంటండి? డాడీ, నువ్వెన్ని చెప్పినా సరే ప్రసాదం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, దయానంద మామయ్యకి నేను మాట ఇచ్చాను. నువ్వు ఇచ్చిన మాట కోసం నాకు నచ్చిన మనిషిని చేసుకుని బ్రతికంత బాధపడమంటావా? జీవితాంతం ముడిపడి ఉండే బంధం విషయంలో నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. వెల్కమ్ వేణు, వెల్కమ్. ఏమిటి, వెళ్ళిన పని పూర్తయిందా? ఆ అమ్మాయి గర్భానికి శ్రీకారం చుట్టేసే ఉంటాయి, పాటి వాంతులు కూడా ప్రారంభం అయ్యే ఉంటాయి. ఏమంటావు? సారీ సార్, మీరు చెప్పింది చేయలేకపోయా. ఏమిటి, తమాషగా మాట్లాడుతున్నావా? తమాషగా నిజమా? అక్కడ అమ్మాయి మంచితనం చూసిన తర్వాత అలా చేయడం తప్పు అనిపించింది. తప్పు అనిపించి చెప్పిన పని చెయ్యకుండా చేతులు పుట్టుకు వచ్చేసావు. ఎంత డబ్బు, ఎంత శ్రమ, ఎంత కాలం వృధా చేసేసావయ్యా. సారీ అని ఒక్క మాటలో చెప్పేసావే గాని అసలు ఈ విషయంలో నేను ఎన్ని వేలు తగలేసుకున్నానో నీకు తెలుసు కదా. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి, రామయ్య తాత యాక్సిడెంట్ కి, మిలిటరీ వాళ్ళ నాటకానికి 5,000 పైగా తగలేసుకున్నాను. నీకు విద్య నేర్పించడానికి ఆ రతీదేవికి 5,000 పైగా సమర్పించుకున్నాను. నిన్ను హీరోయిన్ చేయడానికి 1,000, ఆ పెళ్లివారికి చెల్లించడానికి 1,000, ఆ అమ్మాయి ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి 1,000, నీకు అడ్వాన్స్ గా 5,000 తగిలేసింది. ఈ వ్యతలో చావు కబురు విన్నానుక? ఇక నువ్వేమి చెప్పొద్దు వేణు. జీవితాశయాన్ని సర్వనాశనం చేసేసాను, మళ్ళీ సొమ్ము ఎక్కడ సంపాదించను, నీలాంటి మనిషిని ఎక్కడ సంపాదించను, నా కక్ష ఎలా తీర్చు? ఈ జన్మకి ఇక సత్యం కాదు, నేను బ్రతకడమే వ్యర్థం. ఇంత తెలుస్తారని అనుకోలేదు. నా మూలంగా మీరు ప్రాణం తీసుకుంటున్నారు, నాకు ఇష్టం. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేసుకుని మళ్ళీ మీ మొహం చూస్తాను.
Oh, my God.